హలో గైస్, సో మీకు ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నా. దిస్ ఇస్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఈ గేమింగ్ యాప్ పేరు వచ్చేసి కాక్ ఫైట్ ఏషియా. ఇది ఆండ్రాయిడ్ యూజర్స్ ఇంకా ఐఓఎస్ యూజర్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా డౌన్లోడ్ చేసి సైన్ అప్ అయినట్టయితే మీకు 50 రూపీస్ వస్తాయి. సో దీంట్లో మీరు చేయాల్సింది ఒకటి, ప్రిడిక్షన్. మీరోన్ గెలుస్తుందా బాలా గెలుస్తుందా. ఇఫ్ మీ ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అయితే, మీరు గెలిస్తే మీ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. మీరు కనుక ప్రతిరోజు కన్సిస్టెంట్ గా ఆడినట్టయితే అండ్ మీ లింక్ ని వాట్సాప్ లో ఇంకా ఫేస్బుక్ లో షేర్ చేసినట్టయితే మీకు 100 రూపీస్ వస్తాయి. అండ్ ఆల్సో మీరు ఫస్ట్ డిపాజిట్ లో 500 రూపీస్ డిపాజిట్ 500 రూపీస్ ఫ్రీగా వస్తాయి, ఫస్ట్ రీఛార్జ్ రివార్డ్ లాగా. సో ఈ ప్లాట్ఫామ్ అయితే అప్రూవ్డ్ బై గవర్నమెంట్ అనమాట. అండ్ ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే అండ్ ఎవరైతే ఈ పాండమిక్ కోవిడ్ వల్ల జాబ్స్ లూజ్ అయిపోయారో వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ లో ఏజెంట్ పార్ట్నర్స్ అవ్వచ్చు. మీరు ఏం చేయాలంటే మీరు మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయొచ్చు ఈ ప్లాట్ఫామ్ కి. అండ్ ఒకవేళ వాళ్ళు డిపాజిట్ చేసినట్టయితే మీకు 20 రూపీస్ అనేవి కమిషన్ లాగా వస్తాయి. అది మీ ఆటోమేటిక్ గా మీ గేమింగ్ అకౌంట్ కి యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఇన్వైట్ చేసిన పర్సన్ డిపాజిట్ వచ్చేసి 1000 రూపీస్ అనుకోండి, మీకు 10% కమిషన్ వస్తుంది. సో మీరు ఎంత మంది అయితే ఇన్వైట్ చేస్తారో అంత పర్సంటేజ్ లో కమిషన్ వస్తూనే ఉంటుంది. సో ఇది వచ్చేసి నా ఫ్రెండ్ గేమింగ్ అకౌంట్ కాక్ ఫైట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు తన విత్డ్రా ప్రూఫ్స్ అన్ని. అండ్ దిస్ ఇస్ 100% జెన్యున్ అనమాట అండ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్. సో ఇదే కాక్ ఫైట్ ఏషియా గేమ్ యాప్ వచ్చేసి. ఇక్కడ మనం చూస్ రెడ్ ఆర్ చూస్ బ్లూ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఏజెంట్ పార్ట్నర్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నాను, అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు అతనితో తీసుకోవచ్చు. సో ఒకవేళ మీరు దీంట్లో పార్ట్నర్ కావాలనుకుంటే, సో వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి మార్కెట్ డెవలప్మెంట్ పార్ట్నర్. అండ్ వాళ్ళ మంత్లీ ఫిక్స్డ్ శాలరీ పేడ్ బై ది గ్రూప్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి 5K నుంచి 200K దాకా. అండ్ ఇండిపెండెంట్గా కూడా మీకు అడిషనల్ కమిషన్స్ వస్తాయి ఒకవేళ మీరు పార్ట్నర్ అయితే. సో కమిషన్స్ ఎట్లా వస్తాయి అంటే, ఒకవేళ మీరు ఒక ఫ్రెండ్ ని ఇన్వైట్ చేశారనుకోండి మీకు 20 రూపీస్ వస్తాయి. అలాగే 50 మందిని ఇన్వైట్ చేశారనుకోండి మీకు 1000 రూపీస్ వస్తాయి. సో మీరు ఎంత మందిని ఇన్వైట్ చేస్తే అంత అమౌంట్ మీకు వస్తుంది కమిషన్ లాగా. సో ఒకవేళ మీ ఫ్రెండ్ రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు 10% కమిషన్ వస్తుంది. అంటే 5%, 3%, 2%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ పర్సన్ ని మీరు ఇన్వైట్ చేశారు, ఏ పర్సన్ వచ్చేసి 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నాడు అనుకోండి, మీకు 50 రూపీస్ అనేది కమిషన్ వస్తుంది. అదే ఏ పర్సన్ బి పర్సన్ ని ఇన్వైట్ చేశారు అండ్ బి పర్సన్ రీఛార్జ్ చేసుకున్నాడు అనుకోండి 1000 రూపీస్ తోటి, మీకు 30 రూపీస్ వస్తాయి. బి పర్సన్ వచ్చేసి సి పర్సన్ ని ఇన్వైట్ చేశాడు అండ్ సి పర్సన్ వచ్చేసి 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నాడు అనుకోండి, మీకు 20% కమిషన్ వస్తుంది. అంటే 5%, 3%, 2% కమిషన్. టోటల్ మీ కమిషన్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో మీకు కరెస్పాండింగ్ ఇన్విటేషన్ టాస్క్ అని ఇస్తారు, అవి కంప్లీట్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే శాలరీ కూడా వస్తుంది. అండ్ దీంట్లో మీరు మీ ఓన్ గా ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు పార్ట్నర్ అయితే. ఇన్వెస్ట్మెంట్ రేట్ వచ్చేసి 70 నుంచి 85% దాకా ఉంటుంది. అండ్ దీంట్లో స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రేట్ వచ్చేసి 1000%. సో గైస్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఇన్ని గానం బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేయండి అండ్ సైన్ అప్ కండి. అండ్ ఇది నా ఇన్విటేషన్ కోడ్, దీని ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ టు అఖిల్ జాక్సన్ వైన్స్ లాక్డౌన్ సిరీస్ ఎపిసోడ్ 1. ఈ ఎపిసోడ్ లో అఖిల్ గడు ఒక క్రేజీ అండ్ డెలీషియస్ డిష్ ఒకటి తయారు చేయబోతున్నాడు అనమాట. సో మనకి తినడం తప్ప వంటం రాదు కాబట్టి ఓవర్ టు అఖిల్ జాక్సన్. సో వాట్స్ అప్ గైస్, సో ఎట్లున్నారు, అందరూ మంచిగా ఉన్నారా? ఆదర్శ్ గారు చెప్పినట్టు ఈరోజు స్పెషల్ డిష్ అనకి రాదు, తిన్నకే వచ్చు కాబట్టి నేనే వండుతున్నా. స్పెషల్ డిష్ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నా. ఎప్పుడు బయట వెజ్ రెస్టారెంట్లో పోయి తింటే బాగుంటుంది, కిర్రాకు ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో ట్రై చేస్తున్నా, మంచిగా వస్తాను. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ చేసిన, ఈసారి కూడా చేస్తున్నా. లాస్ట్ ఇయర్ నేను మమ్మీ తమ్ముడే తిన్నాం కాబట్టి ఈసారి ఆదర్శ్ గారికి ప్రసన్న గారు కూడా టేస్ట్ చేస్తారంట, అందుకే చేస్తున్నా నేను. ఎట్లుంటుందో మీరే చూడండి. పన్నీర్ బటర్ మసాలాతో పాటు రొట్టె ఉండాలి కాబట్టి బటర్ నాన్ కూడా చేస్తున్నా నేను. మొత్తం అంతా ఈజీ అబ్బా, పిచ్చా లైట్ చూడు చూడండి ఇక. ఓకే, అరే బటర్ నాన్ అవన్నీ చెప్పావు కానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పలేదంట్రా. ఆతరం పనులు అన్ని చేస్తున్నావు, చేస్తున్నా చూడరాదు వచ్చే సైడ్కి. ఇప్పుడు మనం బటర్ నాన్ ఎట్లా చేయాలంటే దానికి కావాల్సింది మైదా, ఇది ఉప్పు, ఇది చక్కెర, ఇది బేకింగ్ పౌడర్, వాటర్, కర్డ్, ముఖ్యంగా మనకు బౌల్ కావాలి. మైదా అయితే వేసేసిన, సో దీంట్లో ఒక ఇంత ఉప్పు, ఇంకొంచెం వేద్దాం ఉప్పు. ఓకే, అండ్ షుగర్ చాలు. ఇది ఎందుకంటే జర కొంచెం ఆ స్వీట్నెస్ జరగనికంట. ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ 3. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకుందాం. ఇప్పుడు వాటర్, దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. మళ్ళీ పిసుకుందాం.
ఫైనల్ గా పిండి అయితే తీసుకొచ్చాం మైదా పిండి దీన్ని మనం ఒక హాఫ్ అవర్ దాకా పక్కకి ఇట్లనే పెట్టేయాలి మూత పెట్టేసి ఓకే దాని తర్వాత మనం బటర్ నాన్ చేయాలి ఈ గ్యాప్ లో మనం పనీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేద్దాం ఎండకాలంలో వంట చేయడం అంటే పెద్ద టాస్క్ అన్నది సరే గాని ఇప్పుడు మనం పనీర్ బటర్ మసాలా చేస్తున్నాం దానికి ఏమేం కావాలో అన్ని లేవు కొన్ని ఉన్నాయి ఎందుకంటే కొన్ని డబ్బాలు ఉన్నాయి మమ్మీ డా పెట్టొద్దు అన్నది తెలుస్తుంది కొన్ని అయితే పెట్టినా అది వేసేటప్పుడు ఏమేం వేయాలో ఇంకా అక్కడ చూపిస్తాం ఓకే ఇది వచ్చేసి మనకు పనీర్ ఆనియన్ కాజు పనీర్ బటర్ మసాలా దిస్ ఇస్ కసూరి మేతి ఇది బిర్యానీకి బే లీవ్స్ అంటారు ఎండు మిర్చి టమాటా కారం పొడి గరం మసాలా ఉప్పు ఫ్రెష్ క్రీమ్ అండ్ బటర్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి ప్రిపరేషన్ లో చూపిస్తాను ఏమేం కావాలో అన్నీ చూపిస్తా మెయిన్ గా మర్చిపోయినా నూనె కూడా పోయాలి మర్చిపోకండి సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసాం ముట్టి చూడ వేసాం ముట్టి చేసిన తర్వాత ఇది ఏమంటారు ఒక పావు అంటారు పావు నూనె పోయాలి మనం ఆనియన్ చేసేద్దాం దీంతో పాటు యాడి యాక్చువల్ టమాటా ఇట్లా పోసే అవసరం లేదు నేనే పాజిటివ్ వస్తాను మంచిగా ఉంటుందని పెద్ద పెద్ద ముక్కలు కూడా వేయచ్చు ఇంకా కాదు టమాటా అండ్ ఇది అయిపోయిన వెంటనే దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేద్దాం ఇందులో ఇప్పుడు మనం జీడిపప్పు వేద్దాం కాజు జీడిపప్పు ఏం జీడిపప్పు జీడిపప్పు అంటారా దాని తెలుగులో కాజు అని హిందీలో చెప్పి ఇట్లే అంటారా అండ్ ఇప్పుడు బిర్యానీ ఆకు ఇవి కూడా యాడ్ చేసేద్దాం సో దీన్ని మనం ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం ఓకే పక్కకి ఇక మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల దాకా ఉడకనిద్దాం దీన్ని టమాటా అనేది మంచిగా ఉడికింది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెడదాం ఎందుకంటే చల్లగా కావాలి దాని తర్వాత మిక్సర్ గ్రైండర్ లేసి మంచిగా పేస్ట్ చేద్దాం సో ఫైనల్ గా ఇది చల్లగా అయితే అయింది సో ఇప్పుడు మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసి గ్రైండ్ చేసేద్దాం సో ఇది మనం గ్రైండ్ చేసేద్దాం సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం మొత్తం మెయిన్ రెసిపీ ఇప్పుడు మనం కంప్లీట్ గా బటర్ వేసేద్దాం ఇప్పుడు సిమ్లో పెట్టేసేద్దాం సిమ్లో పెట్టి కారం పోయాలి మన మిక్స్ చేసుకున్న పేస్ట్ టొమాటో ఆనియన్ కాజు అంత పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం దిస్ ఈజ్ నోన్ యాజ్ జుగాడ్ ఎందుకు వేస్ట్ చేయాలి పేస్ట్ ఇల్లు ఉన్నది కూడా సో ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత కసూరి మేతి ఇది వేస్తేనే జర మంచిగా టేస్ట్ అవుతుంది అమ్మ ఇది జిల్లుతుంది కూల్ 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 బరీ కూల్ కొత్తిమీర సో ఇప్పుడు ఇది పనీర్ బటర్ మసాలా దీంట్లో మనం 2 స్పూన్స్ అంత ఉంటుంది ఇది ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం సో మనం చూసినట్టయితే అది మంచిగా ఉడికింది అండ్ ఆయిల్ అయితే ఇట్లా సైడ్లో వచ్చేసింది ఇప్పుడు ఇది ఇట్లా ఉడుకుతున్న దాంట్లో మనం పనీర్ వేద్దాం మంచి మెల్లగా కలపాలి ఎందుకంటే పనీర్ ఇరిగిపోతుంది లోపల ఇచ్చుకోపోతుంది సో మెల్లగా ఆరామ్సి పనీర్ కలుపుదాం పనీర్ అయితే వేసేసినాం దీంట్లో మనం గరం మసాలా వేద్దాం ఒక 1/2 స్పూన్ ఇస్ ఎనఫ్ అబ్బా మసాలా కారం అయితే లేకపోతే ఘాటు కూడా అవుతుంది నేనైతే జర టేస్ట్ చేసిన
నాకేం తెలియలేదు మమ్మీ దగ్గర పోయి జర మమ్మీ టేస్ట్ చేయించిన మమ్మీ అనేది కారం కొంచెం తక్కువ ఉంది అన్నారు సో ఇంకా కొంచెం కారం వేస్తుంది దీంట్లో సో ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకున్నాము గరం మసాలా కూడా వేసేసినాం ఇప్పుడు పన్నీర్ ఆ టేస్ట్ని అంతా వీల్చుకోవాలి కాబట్టి ఆ మసాలా అంతా వీల్చుకోవాలి కాబట్టి ఇంకో 5 నిమిషాలు మళ్ళీ ఉడకబెడదాం ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ మూత పెట్టేసినాం మీడియం ఫ్లేమ్లోకి పెట్టినాం 5 నిమిషాలు ఆగదాం సో 5 నిమిషాలు అయితే అయిపోయింది పన్నీర్ మంచిగా ఇంత కన్సిస్టెంట్ మంచి గట్టిగా అయిన కూర అయితే మన పన్నీర్ బటర్ మసాలా అయితే ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ దీంట్లో ది మెయిన్ థింగ్ అన్నమాట ఫ్రెష్ క్రీమ్ టేస్ట్ అనేది వస్తుంది మంచిగా ఫ్రెష్ క్రీమ్ ఎందుకంటే కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటే తీయదనం తగ్గుతుంది కదా దానికోసం ఫ్రెష్ క్రీమ్ వేసేసి ఇలా 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 కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది అబ్బా చలో పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే మన బటర్ నాన్ ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం బటర్ నాన్ చేసేద్దాం బటర్ నాన్ చేయడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే ద ప్రాసెస్ ఈస్ వెరీ గుడ్ అబ్బా చూడండి మీరే ఇప్పుడు మనం బటర్ నాన్ ఎట్లా చేయాలి ఆల్రెడీ మనం పిసికేసిన పిండి పక్కకే ఉంది మంచిగా అయిపోయింది ఇదైతే అండ్ వాటర్ ఇంకొంచెం మైదా బటర్ ఔచ్ బాగా స్టిక్కి స్టిక్కి స్మూత్గా అయింది సో ఇప్పుడైతే మనం ఇది తీసేసుకున్నాం లడ్డు తీసుకున్నాం ఇక దానికన్నా ముందు పెంక పెట్టడం మర్చిపోయింది ఐఎమ్ సారీ దీన్ని మంచిగా రోల్ చేసుకుందాం రోల్ చేసుకొని పిండి ఇలా ఇలా జల్లేసి దీన్ని ఇలా కొంచెం వచ్చి చపాతీని రౌండ్గా చేస్తాం కాబట్టి దీన్ని ఓవల్ షేప్లో చేయాలి బటర్ నాన్ ఓవల్ షేప్లోనే ఉంటుంది మనం అయితే పిండిని మంచిగా రౌండ్ చేసుకున్నాం ఇలా పింక్ చేసేసి మంచిగా ఇలా పొడుగ్గా చేసుకో ఓకే ఫైనల్గా ఈ షేప్ అయితే వచ్చేసింది నాకు కష్టపడి కష్టపడి దీన్ని మనం మెల్లగా లేపేద్దాం ఇలా లేపిన తర్వాత ఇలా ఇక్కడ సైడ్ అంతా వాటర్ పెట్టేద్దాం వాటర్ పెట్టేసి ఇక్కడ సైడ్ని వేసేసి ఇదంతా ఒత్తాలి ఇక్కడ సైడ్ అంతా అతుక్కోవాలి కాబట్టి ఇది నేను చిన్న బటర్ నన్ను చేస్తాను డోంట్ వరీ ఇప్పుడు చూడండి ఈ పొజిషన్ చూడండి ఈ ప్లేస్లో చూడండి ఎట్లా పైకి పొంగుతుందో అది అబ్బా ఉప్పర్ ఇచ్చేస్తుంది ఇక్కడ ఇట్లా అయితే మంచిగా వస్తుంది కానీ కింద ఏమైతుందో తెలుసలేదు మీకు తెలుసలేదు నాకు తెలుసలేదు సో ఇప్పుడు దీని తర్వాత ఈ ప్యాన్ ఉన్నది చూడండి ఇట్లా ఉల్టా చేసి ఇప్పుడు చూడండి దగ్గర రా ఇట్లా సిమ్ కొంచెం హైలో పెట్టేసి ఇదంతా బాగా అంటియాలి ఎందుకంటే ఈ ప్లేస్లో ఇట్లా అయిపోతుంది ఓకే సో ఇట్లయితే తిప్పుకునేసరికి ఇది ఇట్లా అయిపోయింది ఇది బాగా అతుక్కొని ఉంటుంది కాబట్టి మనం ఇలా తీసుకుంటాం చూసినట్లయితే ఈ ప్లేస్ ఏదైతుందో మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ప్లేట్లోకి తీసుకొని మంచిగా బటర్ ఇలా ఇలా ట్యాప్ చేద్దాం ఇట్ ఇట్లా రాయకండి ఇట్లా ట్యాప్ చేద్దాం ట్యాప్ చేసిన తర్వాత డిష్లో వేసేద్దాం క్లోజ్ ఇట్ నాకు ఆగలేదు తినిపోయి సో ఫైనల్గా పనీర్ బటర్ మసాలా బటర్ నాన్ రెడీ అయిపోయింది ఒక్క బటర్ నాన్తో స్టార్ట్ చేసి ఉండే మీరు చూడవచ్చు ఎన్ని బటర్ నాన్లు చేసిన ఉండొచ్చు ఒక 20 దాకా ఉండొచ్చు అవి సో మీరు అప్పటి నుంచి అనుకుంటున్నట్టు ఏంది అవతారం ఏంది ఎందుకు ఇట్లున్నాను సమ్మర్ కాబట్టి ఇక మంచిగా పాజిగా రెడీ అయ్యి నేను ఏమని చేస్తే కిచెన్లో బాగానే ఇక ఇట్లా మొత్తం చెమటలు చెమటలు అయిపోతాం ఇంట్లో ఇట్లనే ఉంటాం కాబట్టి ఇట్లనే చేసినాం ఓకే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం అందరం కలిసి మేము అందరం కలిసి తింటాం అడికి వెళ్ళిపోదాం అంతే చాలు నేను పన్నీర్ బటర్ మసాలా ఇది కూడా వేసేసుకుందాం ప్లేట్లో ఓకే అప్పటి నుంచి ప్రసన్న గారు వెయిట్ చేస్తున్నా ఎట్లా
సో ఫైనల్ గా నేను కూడా తింటా పన్నీర్ ఫ్రై చేయడం మస్తు చేసిన నిజంగా మస్తు చేసిన సో ఇట్లాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.